పుల్వామా రక్షణకు అమెరికన్ కమాండోలతో పాటు డాగ్ స్క్వాడ్ బృందం కూడా భారత్ చేరుకుంది. జాగ్లేలంటే అలాంటి లాంటివి కాదు, వదిలితే శత్రువు అంతు చూసేంత వరకు ఊరుకొని బెల్జియన్ మాలినైస్ డాగ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాడెన్ ను వేటాడిన సీల్ బృందానికి ఈ కుక్కలే సహకరించాయి. విశ్వాసానికి మరో పేరు కుక్క, కానీ అందరూ ఈ బెల్జియం మాలినాయిస్ తీరేవేరు. సురక జాతిలోనే అత్యంత తెలివైంది ఈ జాతి. రూపం ఆకారంలో జర్మన్ షెఫర్డ్లానే ఉన్నా దీని ప్రత్యేకతలు దీనివే. ఈ జాతికి భయమంటే తెలీదు. శత్రువు ఎంత భీకరంగా ఉన్నా భయపడవు. 30 కేజీలకు పైగా బరువున్నా అత్యంత వేగంగా దూసుకెళ్లడం, కొన్ని కిలోమీటర్ల దూరం ఆగకుండా ఈతగల నేర్పు వీటి సొంతం. గంటకు 45 కిలోమీటర్ల దూరం పరిగెట్టగలవు. ఎడారి వేడిని కూడా వీటి శరీరం తట్టుకోగలదు. చిన్న శబ్దానికి కూడా షార్ప్ గా రియాక్ట్ అవుతాయి. వాసనను పసిగట్టగల వీటి శక్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. పేలుడు పదార్థాలు మత్తు పదార్థాలను అత్యంత నేర్పుగా పట్టేస్తాయి. ఒక వస్తువును వాసన చూపిస్తే అలాంటి కొన్ని వేల వస్తువుల్లో దాన్ని దాచినా నేర్పుగా కనుక్కోగలవు. కొన్ని 100 మీటర్ల దూరం నుంచే మనిషి వాసనను పసిగడుతుంది ఈ కుక్క. వీటి అరుపులతోనే శత్రువు సగం అయోమయానికి గురవుతాడు. తేరుకునేలోపే ఇవి అతన్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేస్తాయి. అవసరమైతే నిశ్శబ్దంగా తమ పని తాము కానిచ్చేస్తాయి. ఈ డాగ్ బ్రీడ్ ప్రత్యేకతను గుర్తించిన అమెరికా రక్షణ దళం వాటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంది. పారాచూట్లోంచి దూకడం, తాడు పట్టుకుని ఎక్కడం లాంటి ఎన్నో టాస్క్లను అవలీడగా చేసేలా వీటికి శిక్షణ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ కాపలాయివే. ఈ మధ్య వైట్ హౌస్ గోడ దూకిన వ్యక్తిని సైనికులు గుర్తించలేకపోయినా ఇవి పసిగట్టేశాయి. అఫ్ఘన్, ఇరాకుల్లో పేలుడు పదార్థాలు పసిగట్టి 100 మంది అమెరికా సైనికుల్ని ఇవి కాపాడాయి. లాడెన్ వేటాడిన సీల్ బృందానికి ఇవే సహకారం అందించాయి. ఈ కుక్కల పళ్లకు టైటానియంతో తయారు చేసిన ప్రత్యేక తొడుగులు తొడుగుతారు. దీంతో ఇవి శత్రువును పట్టుకుంటే కండ ఊడి రావాల్సిందే. బాంబులు పేలినా ఇవి బెదిరిపోని విధంగా ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఇవి పుట్టిన 3వ రోజు నుంచే శిక్షణ మొదలవుతుందట. ఒక్కో డాగ్ ట్రైనింగ్ కు అమెరికన్ ఆర్మీ పెట్టే ఖర్చు $50,000. మన లెక్కలో చెప్పాలంటే 30 లక్షలకు పైనే. అమెరికా అధ్యక్షుడి పర్యటనకు ముందే కమాండోలతో పాటు ఇవి కూడా అక్కడ దిగిపోతాయి. విశ్వాసం గల సేవకుడిగా తమ బాధ్యతను స్పష్టంగా నెరవేరుస్తాయి.